హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో సో చాలామంది ఇన్స్టాగ్రామ్ అయితే యూజ్ అయితే చేస్తూ ఉంటారు. అయితే ఫ్రెండ్స్, వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ ప్రాబ్లం అయితే వస్తూ ఉంటుంది. అంటే ఫ్రెండ్స్, వాళ్ళు ఎక్కువగా రీల్స్ అనేవి లైక్ చేయటం వల్ల లేదా ఎక్కువ ఒకేసారి ఎక్కువ మందిని ఫాలో చేయటం వల్ల సో ఇటువంటి యాక్టివిటీ చేసినప్పుడు సో ట్రై అగైన్ లేటర్ అని ఒక పాపప్ అయితే వస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, దీన్ని ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో మనం చూద్దాము. సో ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. ఇక ఫ్రెండ్స్, మీరు ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ అయితే చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఎవరైనా మీకు సజెషన్స్లో సో ఫాలో ఉంటారు కదా, అంటే పీపుల్ అయితే ఉంటారు కదా, మీరు ఒకేసారి వాళ్ళని ఫాలో అనేది చేసుకుంటూ వెళ్ళినప్పుడు లేదా మీరు రీల్స్ అనేవి కంటిన్యూస్గా చూస్తూ వాటిని లైక్ అనేది చేస్తూ ఉంటే సో మీకు ఒక పాపప్ అయితే వస్తుంది, సో ట్రై అగైన్ లేటర్ అని. అంటే ఫ్రెండ్స్, ఈ యాక్టివిటీ అనేది ఆగిపోతుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఇది స్పామ్ కాబట్టి. సో ఎవరైనా ఒకేసారి ఇంతమందిని ఫాలో చేయటం కానీ లేదా రీల్స్ అనేవి నచ్చితే ఒకేసారి సో కంటిన్యూస్గా లైక్ అనేది చేయరు. సో ఓన్లీ స్పామర్స్ మాత్రమే ఈ విధంగా చేస్తారు. సో దీన్ని కంట్రోల్ చేయడానికి ఇన్స్టాగ్రామ్ అయితే ఈ విధంగా ఒక అంటే ట్రై అగైన్ లేటర్ అని ఒక పాపప్ అయితే వచ్చి యాక్టివిటీని అనేది ఆపేస్తుంది. సో ఫ్రెండ్స్, మీరు దీన్ని సాల్వ్ చేయాలి అనుకుంటే మీరు సో మీ ప్రొఫైల్లోకి వెళ్ళి ఇక్కడ 3 లైన్స్ ఉంటాయి కదా, సో దానిపై మీరు క్లిక్ అయితే చేయండి. సో అది సెటింగ్స్ అండ్ యాక్టివిటీ. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత ఇక్కడ అకౌంట్ సెంటర్పై మీరు క్లిక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత మీకు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి, అందులో పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ ఆప్షన్పై మీరు క్లిక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఆ తర్వాత అకౌంట్ లాగిన్ యాక్టివిటీ అని ఉంటుంది. సో దానిపై మీరు క్లిక్ అనేది చేస్తే సో మీ ఇన్స్టాగ్రామ్ ఏ డివైజెస్లో లాగిన్ అయ్యున్నారు అని ఇక్కడ రావటం అయితే జరుగుతుంది. సో ఇన్ కేస్ మీకు తెలిసిన డివైజెస్, అంటే మీరు ఇన్ కేస్ ఒక ల్యాప్టాప్లో లేదా సిస్టంలో లేదా మీకు తెలిసిన 2 మొబైల్స్లో లేదా ఏదైనా ఒక మొబైల్లో లాగిన్ అయ్యున్నా మీకు తెలిసి ఉంటుంది కదా, సో ఒక డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇన్ కేస్ మీరు మీకు తెలియని డివైజ్లో అనేది లాగిన్ అయితే అయ్యుంటే సో అక్కడ నుంచి మీరు లాగౌట్ అయితే అయిపోండి, లేదా ఫ్రెండ్స్ మీరు పాస్వర్డ్ అనేది చేంజ్ అయితే చేసేయండి. సో ఈ విధంగా మీకు ప్రాబ్లం అయితే సాల్వ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇక ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి.